ప్రశ్నలకు ప్రశ్న తర్వాత నిజమా అబద్ధమా అనేది తేల్చండి. మనుషులు ప్రశ్నించిన వాళ్ళని కింద జరగలేదో చెప్పండి. గాలి కబురే నువ్వేలా చెప్పేస్తావు, జరిగిందో జరగలేదు నువ్వేమైనా చెక్ చేసావా? వాళ్ళు కొంత సినిమా మనుషుల పట్ల సమాజం పట్ల బాధ్యత వహించి నిజమే వస్తాయి మీకు కూడా. అందుకని ఎవరైతే ఫెమిలియర్గా ఉన్నారో సినిమా రంగంలో కానీ, మీరు ఇన్ని కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు కదా, ఇంకా మీకెందుకు మాట్లాడితే? నీది గాలి కాదా? నువ్వు డబ్బులు తీసుకోకుండా షో చేస్తున్నావా? నేను కూడా చెక్ చేస్తాను, జరుగుతుంటే కనుక వాటిని జరగకుండా నేను ఆపుతానని హుందాగా ప్రకటించాల్సిన ఉన్నారు. మీ మేనగోడలు సుప్రియ ఉన్నారు, ఆమె క్యాష్ కమిటీలో కూడా ఉన్నారు. మీరు దాంట్లో హోస్ట్గా ఉన్నారు. మీ శ్వేతారెడ్డి చెప్పినట్టు అందులో సంబంధం ఒకే ఒక ప్రశ్న, మీరు సోకాల్డ్ సినిమా బిగ్ ఫ్యామిలీ అవసరం ఉంది. రియాలిటీ షో మీద వచ్చినటువంటి ఆరోపణల్ని రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని షో గురించి రైజ్ చేశారు. ఆ ప్రశ్నలలో స్త్రీలకు ప్రయాణం వైజాగ్తో మొదలైందండి, వైజాగ్తో మొదలైంది. ఇప్పుడు ఫస్ట్ అమరావతిలోనే చేయాలని రూల్ లేదు కదండి. వైజాగ్లో మన సోషల్ యాక్టివిస్ట్ రేపు అంటే నేను ఒకటే రోజు అన్ని చోట్ల నేను కాలు పెట్టలేను కాబట్టి, నాది ఒంటరి పోరాటం కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేస్తున్నా, తర్వాత విజయవాడ, అమరావతి. రేపో మాపో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నానండి. అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా నేను నివేదించబోతున్నాను. ఈ బిగ్ బాస్ త్రీ రియాలిటీ షో ముసుగులో జరుగుతున్న ఇలాంటి గలీజ్ వ్యవహారాలు ఆపాలి, అండ్ ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకోబోతున్నాను. చేయాల్సిన అవసరం లేదండి. మనకి కావాలని అయితే బిగ్ బాస్ వన్కో నేను వివాదాలు అన్నట్టయితే బిగ్ బాస్ వన్కే నేను బడికి రావాల్సింది, బిగ్ బాస్ టూకే బడికి రావాల్సింది. బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో థర్డ్ సీజన్కి నన్ను సెలెక్ట్ చేసి నా దగ్గర సంప్రదించి నా దగ్గర ఇట్లాంటి చిచోరా వేషాలు వేశారు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నాను. వివాదాలు సృష్టించుకుంటే నాకు టైం వేస్ట్ అండి, ఎందుకంటే విషయం ఉంది కాబట్టి బడికి తీసుకొచ్చాను. ఈరోజు మాకు తెలంగాణలో కూడా ఉమెన్ యాక్టివిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు, అక్కడ స్టూడెంట్లు కూడా సపోర్ట్ చేశారు, ఓఏ స్టూడెంట్స్, ఇక్కడ మహిళా సంఘాలు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆలోచించకుండా పరిజ్ఞానం లేకుండా సపోర్ట్ చేయరు కదండి. నేను మెసేజ్ ఎవ్వరికి మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లా, దయచేసి ఇట్లాంటి రియాలిటీ షోస్ బ్యాన్ కావాలి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, అండ్ ఇట్లాంటి ఎవరైనా చిచోరా వేషాలు వస్తే బయటకు వచ్చి నాలాగే ప్రపంచానికి చెప్పండి. ఇది పూర్తి స్థాయిలో అంతం కావాలి ఈ షో. ఎగ్జాంపుల్ జరిగినా కూడా కొంతమంది నాతో పర్సనల్గా ఫోన్లో మాట్లాడారండి, వాళ్ళు మాకు ఇలా జరిగింది కానీ బయటకు వచ్చి చెప్పడానికి మేము ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే మాకు భయం అని చెప్పే విషయాన్ని మీరు గాయత్రి గుప్తా నేను బయటకు వచ్చి చెప్పిన తర్వాతనే గాయత్రి గుప్తా కూడా బయటకు వచ్చి, శ్వేతారెడ్డి బయటకు వచ్చి చెప్పిన తర్వాత నేను స్ఫూర్తిగా తీసుకుని నేను ఆ విషయాన్ని చెప్తున్నానని చెప్పారు. రేపు ముందు ముందు వస్తారు, వెయిట్ చేయండి, ఎందుకంటే కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఫస్ట్ గాయత్రి గుప్తా వచ్చింది, తర్వాత ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత గాయత్రి గుప్తా వచ్చింది, మాధవిలత బయటకు వచ్చి చెప్తున్నారు. మాధవిలత బిగ్ బాస్ 2 అప్పుడే చెప్పేశారు, ఆమె సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఆమె ఉంది కాబట్టి ఆమె చెప్తున్నారు. ఎస్, కాస్టింగ్ కౌచ్ ఈస్ దేర్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు అడగచ్చు, లేకపోతే రౌండ్ 1లో అడగచ్చు, రౌండ్ 2లో అడగచ్చు, ఎక్కడైనా కూడా కాస్టింగ్ కౌచ్. ఇప్పుడు నేను ఒక్కదానే కాదు కదా, నన్నంటే వివాదం అంటున్నారు. మిగతా వాళ్ళు లేవదీస్తున్న పాయింట్ల గురించి ఏమంటారో అది ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను ఒక విషయం గురించి బయటకు వచ్చి చెప్పినప్పుడు దాన్ని వివాదంగా కొంతమంది మలుస్తారండి, అది వాళ్ళ స్టైల్ ఆఫ్ టాకింగ్, అది వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగ్ కామెంట్స్ అండి. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నేను వాయిస్ రైజ్ చేస్తాను కాబట్టి, ఎందుకంటే చాలామంది సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది అడ్వైజ్ చేస్తున్నారు కదా, మీకు నచ్చకపోతే సైలెంట్గా మూసుకుని ఇళ్లలో కూర్చోండి అని చెప్పేసి. అట్లా సైలెంట్గా నేను ఉండే వ్యక్తిని కాదు. ఏదైనా జరుగుతుందంటే నా దాకా వస్తే ఖచ్చితంగా నేను వాయిస్ రైజ్ చేస్తాను. దాని వివాదం అని ఒకళ్ళు పేరు పెట్టుకుంటే దాని పబ్లిసిటీ అని ఇంకోటి పేరు పెట్టుకుంటారు, దానికి ప్రమోషనల్ స్కిల్స్ అని ఇంకోటి పేరు పెట్టుకుంటారు. వాళ్ళ విఘ్నతకి వాళ్ళ సంస్కారానికి నేను వదిలేస్తున్నాను. నేను శ్వేతారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అండి, హైదరాబాద్. వైజాగ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో పోరాటం ఉధృతం చేశాను, మన ఆంధ్రలో కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రాసెస్లో జరుగుతున్న చీకటి కోణాన్ని బయటికి తీసుకురావాలి, ప్రజలకు తెలియజేయాలి. మరీ ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే దీన్ని ఒక పోరాటంగా నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన వైజాగ్ నుంచి మహిళా సంఘాల మద్దతు నాకు దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పిన వెంటనే నా బాధని నా పెయిన్ని అర్థం చేసుకుని ఈరోజు ఈ వేదికగా మహిళా మణులంతా కూర్చొని ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో జరుగుతున్న ఒక
గలీజ్ వ్యవహారం గురించి వీళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం కూడా జరిగిందండి, మీకు అందరికీ తెలుసు. అక్కడ సెక్షన్ 354A క్లాస్ 2 అండ్ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. సిఐ కళింగరావు గారు అండ్ ఈ కేసును డీల్ చేస్తున్నారు ఎస్ఐ ఉదయ్ గారు. అలాగే హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది, అటువైపు వాళ్ళు కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు, దానికి సంబంధించి హీరింగ్స్ కూడా జరుగుతున్నాయి. అటు తెలంగాణ హైకోర్టులో ఇటు పోలీసులు సెక్షన్ 91 అండ్ సెక్షన్ 160 సిఆర్పిసి కింద 2 రోజుల క్రితమే స్టార్ మా కోఆర్డినేటర్స్కి పోలీసులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందండి. 3 రోజుల వివరణ ఇవ్వాలి, మీరు అసలు ఎట్లాంటి డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, ఈ బిగ్ బాస్ 3 రియాలిటీ షో ముసుగులో మీరు సెలక్షన్ ప్రాసెస్లో ఎట్లాంటి ప్రశ్నలు ఆడపిల్లలకు ఇస్తున్నారు, అగ్రిమెంట్స్లో ఎట్లాంటి కండిషన్స్ అండ్ క్లాజెస్ పెట్టారు, అభ్యంతరకరమైన కండిషన్స్, మీరు 2 సంవత్సరాల వరకు బయటకు వచ్చిన తర్వాత బానిసల్లాగా వేరే ఛానల్స్కి చేయకుండా అండ్ అగ్రిమెంట్ కాపీలు ఇప్పటి వరకు అగ్రిమెంట్లు చేసి నాతో పాటు చాలామందికి అగ్రిమెంట్ కాపీలు వెనక్కి ఇవ్వలేదు, వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, మరి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల నాకు తెలియదు, కానీ నేను మాత్రం క్వశ్చన్ చేయాలి. ఇది ఒక పక్క చీటింగ్, 420 కింద వస్తుంది ఒక క్రైమ్, తర్వాత అభ్యంతరకరమైన ప్రశ్నలు, ఈ ముద్దులు, హగ్గులు, కిసులు, సెక్స్ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఇది సెక్చువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది. మీకు విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం కూడా సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్, అది ఒక ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వచ్చు, ఎక్కడైనా నాన్ వర్బల్ వర్బల్ ఫిజికల్ అబ్యూస్ ఏది జరిగినా కూడా ఈ సెక్షన్ 354 కిందకు వస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీడియా ప్రతినిధులందరినీ పిలిచి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి యాక్చువల్గా మేము గాంధీ స్టాచ్యూ మన జీవీఎంసీ దగ్గర ధర్నా చేయాల్సి ఉన్నది, కానీ వర్షం కారణం వల్ల ఇక్కడ మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడ పోజేసి ఈ విషయం గురించి చెప్పడం జరుగుతుంది. నేను చేస్తున్న ఈ పోరాటానికి తమ వంతు మద్దతు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మన వైజాగ్ మహిళా సంఘాలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. నాకు సంబంధించి నేను శ్యామ్ అనే వ్యక్తి లాస్ట్ మీటింగ్లో నాకు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగిందండి. మీరు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు మా బాస్ని ఎలా సాటిస్ఫై చేస్తారు, మీరు బాడీ తగ్గించాలి కదా, మీరు వెయిట్ ఎప్పుడు తగ్గుతున్నారు, చూడడానికి సెక్సీగా అందంగా ఉండాలి కదా, మా బాస్ ఇంప్రెస్ అవ్వాలి కదా, మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు, ఎలా సాటిస్ఫై చేస్తారు 100 సార్లు అని రిపీట్ చేయడం జరిగింది. వెంటనే నేను చెప్పాను, వై షుడ్ ఐ సాటిస్ఫై యువర్ బాస్ ఓన్లీ టు గెట్ ఇన్ టు ద షో అని చెప్పేసి నేను ఎదురు ప్రశ్నించడం జరిగింది. అంతేవిధంగా మీ ఉద్దేశాలు సరిగ్గా లేవు, మీ వంకర ఉద్దేశాల్లో ఉన్నాయి, అసలు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సెలక్షన్ ప్రాసెస్ ఈ బాడీ షేపింగ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు అంటూ కూడా నేను గట్టిగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నా డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను బయటకు వచ్చి నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. తర్వాత పోలీస్ కంప్లైంట్లు టీవీ ఫైవ్లో మొదటిగా వచ్చి చెప్పడం, దాని తర్వాత లీగల్గా నేను శాంతిభూషణ్ రావు గారిని అప్రోచ్ అవ్వడం, ఆయన ఈ కేసుని డీల్ చేయడం జరుగుతుందండి. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల సమాజానికి ఎట్లాంటి మెసేజ్ వస్తుందో నాకైతే తెలియదు, కానీ బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో మాత్రం ఇట్లా అమ్మాయిలను సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా చచ్చిపోలేదు, ఎన్ని క్యాష్ కమిటీలు వేసినా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది బట్టలోడి తీసుకొని తమ ఆవేదనను వెళ్ళిపుచ్చుకున్నా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీతో పాటుగా టీవీ ఇండస్ట్రీకి కూడా పాకింది. కమిట్మెంట్లు సెక్షువల్ అఫైర్స్ అడగడం జరుగుతుంది, ఇది చాలా నీచమైన సంస్కృతి అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి చెప్పడం జరిగిందండి. ఓకేనండి, అనుకున్నాం కదా.